हेलो एवरीवन वेलकम टू लक्ष्मीज प्योर वेज किचन इवाल मनम चेयबोयेदी ईवनिंग स्नैक्स अंडी पिल्ललंदरिकी एंतो इष्टंगा उंटुंदी चक्कगा कूर्चुनी टीवी चूस्तू तिनेस्तारु असलु डब्बा एप्पुडु खाली अयिंदो कूडा तेलियदु अवे मन पप्पु बिल्ललु कावाल्सिन पदार्थालु तयारु चेसे विधानंलोकी इप्पुडु वेल्लिपोदां मनम कावाल्सिन पदार्थालु ఒక పావు కిలో దాకా బియ్యపిండి నానబెట్టుకున్న పెసరపప్పు ఒక కప్పు ఒక చిన్న బౌల్ నువ్వులు మరియు ఒక చెంచాడు కారం ఒక చెంచాడు ఉప్పు ఒక చిటికెడంత పసుపు ఒక చెంచాడు జీలకర్ర కొంచెం ఇంగువ ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక గ్లాసుడు వేడి నీళ్ళు ఇలా గోరువెచ్చగా కాచుకొని పిండి కలుపుకోవడానికి దీన్ని వాడుకోవాలండి ముందుగా ఈ బౌల్లో మనం ఈ బియ్యపిండిని వేసేసుకుందాము బియ్యపిండి తర్వాత పొడి పదార్థాలన్నీ ముందు కలుపుకుందామండి నువ్వులు ఇలా వేసేసుకుందాం దీని తర్వాత ఈ జీలకర్ర ఒక్కదాన్ని కొంచెం చేతిలోకి ఇలా తీసుకుని ఒకసారి నలుపుదామండి దాని ద్వారా ఏంటంటే దాని వాసన అంతా వస్తుంది ఇలా ఒకసారి నలిపేసి ఇందులో వేసేసుకుని మిగిలినవన్నీ కూడా వేసేసుకుందాము ఇలా వేసేసి వీటన్నిటిని ముందు పొడి పదార్థాలన్నిటిని చక్కగా కలిపేసుకుందాము కలుపుకొని ఆ తర్వాత పెసరపప్పుని ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా ఇందులో ఈ పెసరపప్పుని కూడా వేసేసుకుందాము వేసేసుకొని నేను కొంచెం కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కలిపి మీకు ఒక ముద్దలా చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ గోరువెచ్చటి నీళ్ళు కూడా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక ముద్దలా చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి ఈ ముద్దని కలిపేసుకున్నాం కదా ఈ ముద్దకు ఒక 10 నిమిషాల పాటు ఇలాగే రెస్ట్ ఇద్దామండి రెస్ట్ చేయటం వల్ల ఇది మొత్తం మంచిగా కలిసి తయారవుతుంది చూడండి పిండి మొత్తం 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా అయ్యిందండి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇలా ఇంకో అరచేతిలో కొంచెం నూనె రాసుకుని ఒక చిన్న ఉండ చిన్న గోళీ అంత ఉండ తీసుకొని చేసుకొని ఇలా ఇలా గోళీలు చేసి ముందు ఇలా అన్ని గోళీలు చేసి పెట్టుకోవాలండి మనం ఒక్కొక్కటి ఇలా అన్ని గోళీలు చేసి పెట్టుకోవాలి పెట్టేసుకొని మనం ఇప్పుడు చూడండి ఇలా అన్ని గోళీలు చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ఒక పాలిథిన్ కవర్ ఇలా తీసుకోవాలండి తీసుకుని ఈ పాలిథిన్ కవర్ మీద కొంచెం నూనె ఇలా అద్దుకోవాలి మొత్తం నూనె ఇలా అద్దుకొని రాసుకోవాలి ఇలా మొత్తం పాలిథిన్ కవర్ కి ఇలా నూనె రాసుకొని మనం చేసుకున్నాం కదా చిన్న చిన్న ఉండలు వాటిని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని కొంచెం దూరం దూరంగా ఒక్కసారి ఒక అర డజన్ వరకు అయిపోతాయండి మనకి ఇలా దూరం దూరంగా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి వీటి మీదకి మళ్ళీ నేను కవర్ ఇలా కప్పుకొని ओके दी वी चूपी इधी प्रासेस इला वेवाली इला अभी वेको जाग्रत दी जाग्रत इला जाग्रत मल्ल पैदा कवर की राक इला जाग्रत इला पल्लमीद इला पल्लमीद चूँ पेर्चको इला पल्लमीद पेर्चेकोवाली ఇంతేనండి ఇలా పేర్చుకున్న వాటిని చక్కగా పొయ్యి మీద ఇప్పుడు నేను నూనె పెట్టుకుంటాను ఆ నూనె వేడవ్వగానే ఇవన్నీ ఇలా ఒక్కసారి ప్లేట్కి సర్దేసుకుని మనం ఒక 10 దాకా ఒకసారి బూల ముక్కలు వేసుకొని వేయించుకోవచ్చు నేను అది కూడా మీకు చూపిస్తాను మొత్తం అన్ని ఇలా చేసుకొని పళ్ళెం కెత్తుకొని నేను చూడండి ఈ ప్లేట్లో ఇలా అన్నీ నేను చేసుకున్నానండి బిల్లలు బిల్లలుగా ఈ బిల్లల్ని ఇప్పుడు నూనె కాగింది ఆ నూనెలో వేసుకుందాం అదిగోండి ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకుందాం చూడండి ఎలా కాగినట్టు ఎలా వస్తున్నాయో ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని ఇలా నూనెలో వదిలేద్దాం ఇవి మంచిగా కాగి ఎర్రగా కాలిన తర్వాత వాటిని నెమ్మదిగా తీసుకుందాం ఇవి ఎక్కువ సేపు కాలక్కర్లేదండి కొంచెం దోరగా కాలిన తర్వాత తీసేసుకుంటే చాలు చూడండి ఇవన్నీ చక్కగా ఒక వైపు వేగేసాయి నేను నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకుంటున్నాను నెమ్మది తిప్పుకునేటప్పుడు జాగ్రత్త నూనె చిందకుండా తిప్పుకోండి చూడండి ఓకే ఇవి ఆల్మోస్ట్ ఆల్ కాగినట్టే నేను వీటిని ఒక పేపర్ మీద టిష్యూ పేపర్ మీద తీసుకుని చూపిస్తాను మీకు చూడండి ఎంతో నోరూరించే పప్పు బిళ్ళలు రెడీ అయిపోయిని వీటిని కాసేపు అలా గాలి కొల్లేసి తర్వాత గాలి చోరకుండా ఉండే డబ్బాలో పెట్టుకుంటే ఇవి రెడీ మనకు తినడానికి సాయంత్రం పూట 4 గంటకి కాస్త టీయో కాఫీయో తాగే వాళ్ళకి ఇవి 4 తిన్నారనుకోండి కడుపు నిండినట్టుగా ఉంటుంది బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తుంది మీ లక్ష్మి Thank you so much.